సో ఇక మజిల్ పెయిన్స్, ఇప్పుడు ఇందాక మీరు నర్వ్స్, ఇప్పుడు నర్వ్స్ గురించి వద్దాం ఫస్ట్. నర్వ్ ఎక్కడైనా పట్టేసి, ఇప్పుడు సయాటికా ఉంది, దాంతోపాటు కొంచెము అదేంటి స్పాండిలోసిస్ ఉంది, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటా కానీ అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్, ఎందుకంటే రెగ్యులర్ వర్క్స్ చేసుకోలేము. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయి అసలు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు సయాటికా అండ్ ఈ సర్వైకల్ పాయింట్లో నర్వ్ కంప్రెస్, కానీ ఈ డిస్క్ బల్జ్కి ఈ సయాటికాకి అసలు సంబంధం లేదు. ఓకే, మన రూల్ ప్రకారంగా మనం రిపోర్ట్ వేసుగా చూసుకుంటే ఈ డిస్క్ అనేది సపరేట్, ఈ నర్వ్ అనేది సపరేట్. అయితే ఈ మధ్యలో ఉండే లెగ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఈ స్పైన్కి, ఇది డిస్క్ అనుకుందాం, ఈ డిస్క్కి ఇది నర్వ్ అనుకుందాం. డిస్క్ బల్జ్ ఇక్కడ వస్తుంది, సో ఇక్కడ ఒక లెగ్మెంట్ ఉంటుంది, ఈ నర్వ్కి లెగ్మెంట్కి బోన్కి మధ్యలో ఒక లెగ్మెంట్ ఉంటుంది వట్రిబాకి. సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లెగ్మెంట్ మెత్తగా అవుతుంది. ఓకే, ఈ పెయిన్ అనేది 70% స్టార్టింగ్ వచ్చినప్పుడు 70% ఉంటే దానికి బిఫోరే ఒక మైల్ ఉంటుంది, ఒక 20-30%. ఈ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో ఆ లెగ్మెంట్కి సపోర్ట్ ఇచ్చే నర్వు కొంచెం వీక్ అయినప్పుడు నర్వ్ అనేది ఫోల్డ్ అవుతుంది. సో మనకి ఏమవుతున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది కదా, ఫోల్డ్ అయినప్పుడు, మరతబడినప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, వేరే పెయిర్స్ అంటారు ఆ స్పైన్ చుట్టూ ఉండే నర్వ్స్ అన్నింటిని పెయిర్స్ అంటారు. అంటే 22 పెయిర్స్ నర్వ్స్ ఉంటాయి, ఏది స్పైన్ నుంచి వచ్చే నర్వ్స్ అన్ని కూడా 22 పెయిర్స్ ఉంటాయి. ఆ 22 పెయిర్స్కి ఒక నర్వ్ ఉంటుంది, దాన్ని సయాటికా అంటారు. ఎప్పుడైతే ఈ పెయిర్స్లో ఒక 2-3 నర్వ్స్ ఫోల్డ్ అయి ఉంటాయో అవి బల్జ్, అంటే బల్జ్ అంటే ఉబ్బడం, ఆ డిస్క్ బల్జ్ ఎప్పుడైతే ఉంటుందో అది నర్వ్కి కంప్రెస్ అవుతుంది, పొడుస్తున్నట్టుగా, నొక్కుతున్నట్టుగా, ఒత్తుతున్నట్టుగా. ఈ రకంగా ఉన్నప్పుడు మెయిన్ నర్వ్ మీద ప్రెజర్ అవుతుంది, అది ఇక కంటిన్యూ లాగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇది తెలియదు, ఇమీడియట్లీ తెలియదు ఈ సయాటిక్ అనేది తెలియదు, ఇది ఆల్రెడీ వస్తూ పోతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, ఈ సిమ్టమ్స్ వర్క్ అంతా లోపల జరుగుతుంది. ఎప్పుడు మజిల్ స్ట్రెంత్ బ్యాలెన్స్ చేసినంత వరకు వాళ్ళకి ఆ నొప్పి తెలియదు, అది 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవచ్చు, 3 ఇయర్స్ అవచ్చు, ఎన్ని డేస్ అని అవ్వచ్చు, లోపల ఉంది ఉంది బయటకు రా, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఒక డిస్టర్బెన్స్ ఉంది అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలర్ ఏదైతే అడిగారో ఆయన మైల్డ్నెస్ ఉంది, సో ఇప్పుడు తెలియదు, ఒక మంత్స్ అయిన తర్వాత, ఇయర్స్ అయిన తర్వాత అది ఒక సివియారిటీ వచ్చేస్తుంది. సో ఆ రోజు మనం దాన్ని అనలైజ్ చేసి బ్యాలెన్స్ చేసుకోగలిగితే అంత సివియారిటీ రాదు. సో ఇక్కడ మైనస్ ఏంటి, మెడిసిన్, ఫుడ్ కూడా కాదు ఇక్కడ మెయిన్ మెడిసిన్. ఈ మల్టిప్లే స్కోలరసిస్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఈ ఏమవుతుందంటే సెల్స్ అనేది ఆఫ్ ఆఫ్ అవుతుంది. అంతేలే, మీరు అన్నట్లుగా కాంబినేషన్ మెడిసిన్ వాడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ ఇచ్చే ప్రికాషన్స్ మెడిసిన్ ఇప్పుడు కూడా ఆయన ఏదో సరదాగా ఏదో మనీ కోసం రాయరు, డాక్టర్కి ఏమొస్తుందండి, వస్తే కన్సల్టెంట్ ఫీజు వస్తుంది అంతే కదా. సర్జరీకి వెళ్తే అది సివియర్, అది వేరే విషయం. ఇప్పుడు బేసిక్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళావు, ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక మెడిసిన్ రాసిచ్చారు, ఆయన సరదాగా రాయలేదు, ఎందుకంటే వాళ్ళు బాగుండాలనేది వృత్తి. సో మనం ఏం చేస్తాం, ఇది కావాలనే ఏదో రిలేషన్ అట్లా, కానీ దాన్ని అలా ఆలోచించకుండా బ్లైండ్గా నమ్మితే కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసి వాడితే డెఫినెట్గా చెప్తారు. ఫస్ట్ డాక్టర్ గారు రాసింది వాడినప్పుడు చాలా బాగుంది అండి, మరి నెక్స్ట్ మీరు ఏం చేశారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మీ ఓన్ డిసిషన్ తీసుకున్నారు. అవును, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే కూడా ఒక 10 డేస్కి రాసిస్తే 3 డేసే వాడతారు, ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కదా, చాలా చాలా ఎఫెక్ట్. సో అప్పుడు మనం ఓన్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చెప్తారు, నేను కొంచెం అన్నం తింటున్నానండి, ఎక్కువ తినలేకపోతున్నాను, అప్పుడు బాడీ అంతా వీక్గా అనిపిస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, రాత్రి కూడా సరిగా నిద్ర పట్టట్లేదు. సో స్టెప్ బై స్టెప్గా మనం మానసికంగా బాడీని స్లో అయిపోతుంది. ఓకే,